కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో మార్కండేయ యూత్ మరియు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి సందర్భంగా వాడవాడల భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కండేయ అధ్యక్షులు సామల నరసింహులు, యూత్ అధ్యక్షులు బాలకుమార్, కోశాధికారి కృష్ణమూర్తి, వార్డ్ మెంబర్లు శ్రీరామ్లింగం, కొండయ్య గారి, భానుచందర్, పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మార్కండేయ జయంతి సందర్భంగా పద్మశాలి సంఘం మరియు మార్కండేయ యూత్ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించామని అన్నారు. మా పద్మశాలి సంఘం చాలా వెనుకబడిపోయిందని, ఇప్పుడిప్పుడే మా సంఘంలో వార్డు మెంబర్లుగా అభివృద్ధి చెందుతున్నామని, అలాగే పద్మశాలి సంఘంలో రాజకీయంగా మరెన్నో పదోన్నతులు పొందాలని అన్నారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పద్మశాలి సంఘ భవనంకు 5 కోట్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అలాగే కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కూడా మాకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాడని అన్నారు. గ్రామ ప్రజలకు మరియు మా పద్మశాలి కుల బాంధవులకు అందరికీ మార్కండేయ జయంతి శుభాకాంక్షలు. మన అధ్యక్షుల వారు చెప్పినట్టుగా మన పద్మశాలీలు చాలా వెనుకబడి ఉన్నారు. ఒక కుల వృత్తికి గుర్తింపు లేదు, ఏమీ లేకుండా పోయింది. అందుకనే మా యూత్ ఆధ్వర్యంలో మరియు మా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు మార్కండేయ జయంతి శోభాయాత్ర చేయడం జరిగింది. మరియు ఇప్పుడు బిక్నూరు మండలంలో కూడా 2-3 వార్డు నెంబర్లలో మన పద్మశాలి సంఘ సభ్యులే గెలవడం జరిగింది. ఇక ముందు కూడా సర్పంచ్ కానీ అలాగే ఇంకా ఉన్నత హోదాలకు కూడా పద్మశాలీలు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభుత్వం కూడా మా పద్మశాలీలను గుర్తించి మరి మాకు ఏదైనా ఉపాధి కానీ, ఇంతకుముందు చేనేత ఉపాధి ఉండే, ఇప్పుడు చాలామందికి ఆ ప్రోత్సాహం అందడం లేదు. కాబట్టి అందరికీ కూడా ప్రోత్సాహం అందించాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మా పద్మశాలి కులస్థులకు మన సీఎం కేసీఆర్ గారు కూడా హైదరాబాద్లో కూడా ఒక భవంతికి 2 కోట్లు 5 కోట్లు మంజూరు చేయడం జరిగింది. వాళ్ళకి మా పద్మశాలి ప్లస్ తరపు నుంచి కూడా సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా కామారెడ్డి ఎమ్మెల్యే గోవర్ధన్ గారు కూడా మా పద్మశాలి కులస్థులకు ఎంతో మేలు చేయడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పద్మశాలి కులస్థులకు, మా కుల వృత్తులకు అందరికీ కూడా సమాజ న్యాయం చేయాలని, అన్నింటిలో న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మార్కండేయ జయంతి బిక్నూరు చాలా వైభవంగా జరుగుతుంది. ఎందుకంటే తొలిసారిగా మేము మార్కండేయ జయంతి చేయడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. దీనికి మా పద్మశాలి బిక్నూరు యువకులు సహాయ సహకారాలు అందించి మరి వారి ప్రోత్సాహంతో మరి వాళ్ళ యొక్క సంతోషంతో మేము మార్కండేయ జయంతిని చాలా వైభవంగా జరుపుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే పద్మశాలిలు అన్ని కులాలలో వెనుకబడిపోయి ఎవరు గుర్తింపు లేకుండా పోయింది. కాబట్టి ఒక గుర్తింపు రావాలి మాకు, మాకు కూడా ఒక ఉన్నత స్థితి రావాలని చెప్పి మా పిల్లలు కానీ మేము కానీ కోరుకుంటున్నాము. ముఖ్యంగా మా పిల్లలు ఏమంటారంటే పద్మశాలులకు ఏ ఉపాధి లేకుండా కనీసం ఉపాధి కల్పించాలి. మరి వాళ్లకు మరి ప్రభుత్వం కానీ లేకపోతే ప్రజల నుంచి కానీ మంచి సహకారాలు అందాలి, సహాయాలు అందాలని చెప్పి వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మరి ఈ విధంగా మాకు పద్మశాలుల యొక్క ఐక్యత ఉన్నట్టుంటే మేము రాజకీయాలలో కానీ లేకపోతే సాంఘికంగా కానీ ఆర్థికంగా కానీ ఎదుగుతామని మేము భావిస్తున్నాము. మరి ముందు కూడా మా పిల్లలు ఇదే విధంగా